ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న పెద్దలు సత్యన్న గారు
రంగు రాజయ్య గారు, కొమిటి గంగాధర్ గారు, యువ నాయకులు చాలామంది ఉన్నారు, మాజీ అధ్యక్షులు సతీష్ గారు, మా యువ నాయకుడు గిరి గారు, రఘు పేరు చాలా ఉన్నాయి. అందరికీ ఇక్కడ నాకు మిత్ర బృందం ఉంది మీ సరకారుల, ఎందుకంటే మా ఇల్లు గడారా అవతల ఉండే గడ మా బడి ఉండే మా ఇంకా సారి మా సత్తన్న రవి ఎంత అవుతుంటే చిన్ననాటి బాల్య మిత్రుడు సురణి ఇంకా రాలేదు. చాలామంది సభ్యులు మా మధు కమిషనర్ గారికి, జీ గారికి, అందరికంటే ముఖ్యంగా చివరిగా చెప్పినా కానీ ఒక పెద్ద కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. కెటి రామారావు గారి ఇక్కడికి రాబోతున్నారు. చాలా అది రాజకీయ సభ అనుకోవద్దు, ఒక పుణ్య కార్యక్రమం, ఒక యజ్ఞం లాంటి కార్యక్రమం జయించాలని జరగబోతుంది. అక్కడ జరిగే పనుల విషయంలో నా ఆహ్వానం మేరకు మనకు సహకరించడానికి, సూచనలు ఇవ్వడానికి అనుభవజ్ఞులు, ఉద్యమ నాయకులైన కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా శాతవాన అర్బన్ డెవలప్మెంట్ అధ్యక్షులు సోదరుడు కేటీఆర్ గారికి, అనంగు మిత్రుడు, ప్రముఖ వ్యాపారవేత్త సిరిసిల్ల వాస్తవ్యులు, ఇప్పుడు టెక్స్టైల్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కొడూరు ప్రవీణ్ గారికి, వారి కుటుంబం మా కుటుంబానికి కూడా బాధ దగ్గర వారిద్దరు కూడా వచ్చారు, వారిద్దరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కారణం చాలా సంతోషం, ఒక గొప్ప అవకాశం ఇక్కడ దొరికింది. మన ఉద్యమ నాయకుడు నేను బీఆర్ఎస్ పార్టీలు రాకముందు జగిత్యాల ఇక్కడ పరిస్థితి ఏంటనేది ఉద్యమ నాయకుడు జీవికి బాగా తెలుసు. ఎందుకంటే అత్యంత ముందు పార్టీకి మన కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అన్ని విధాల వెనకాల ఉన్న కుటుంబం అంటే జీవి గారి కుటుంబం, అంటే మన క్యాప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, ఉష్ణబాధకుల సతీష్ గారు, వీళ్ళంతా వారు తెలుసు. ఇక్కడ ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు మన భాస్కర్ సార్ ఇక్కడ పోటీ మామూలు విషయం కాదు, పోటీ చేయడం పెద్ద ముచ్చటప్పుడు బీఫామ్ గోల్ వచ్చడం లేదు. అప్పుడు నేను వచ్చాక పట్టుకుని మా చారం తిరిగినా ఓడిపోయాడు, గెలిపోవటం ఉంటాయి. కానీ కౌన్సిల్కి తక్కువ అయిపోయి కానీ ఎంపీటీసీలు కౌన్సిలర్స్ ఏమో అన్ని విడ్రాల్ అయిపోయింది, ఎంపీటీసీలు నామినేషన్లు అయిపోయినాయి. వచ్చేసరికి మనకు ధరూరు అభ్యర్థి లేడు. ఇప్పుడు చెప్పుకుంటే అసలు ఇంటిటీ జెండా కడుతుంటాం సందర్భం. ఆ సందర్భంలో పెద్దమ్మ గారు ప్రోత్సాహంతో రాజకీయాలకు రావడం, ఇమీడియట్గా రెండు మేజర్ గ్రామ పంచాయతీలు అంతర్గా తుమ్మూరు యునానిమస్ అయింది, మొత్తం కాంగ్రెస్ టీడీ ద్వారా విడ్రా చేసుకున్నాడు. ఇక దాంతో అనుభవజ్ఞుడైనా రాజకీయ ప్రత్యర్థి పోటీ ఉన్నది వల్లకి. సో ఇక వారు స్ట్రాటజీ చేంజ్ చేసేది మేము కొత్తగా అయిపోయింది. ఇదేంటి ఇక్కడ చాలా చోట్ల కాలే యునానిమస్, పెద్ద పెద్ద నాయకులు అక్కడ ఇక్కడ యునానిమస్ అయిపోయింది. ఉన్నప్పటి ఇట్లా రాముడు కొద్ది ఓట్లు వచ్చి అయినా కానీ బలంగా ఓట్లాడి, కానీ ఆ తర్వాత ఇదే వాటిలో నేను నా డబ్బా ఇస్తే కౌన్సిలర్ 900 ఓట్లు గెలిస్తే ఉల్టా నా వరకు వచ్చేసరికి 120 ఓట్లు అదనంగా వచ్చినాయి. కౌన్సిలర్ అంటే 1500 ఓట్లు ఇవ్వాలి, 120 ఓట్లు మేయర్. అంటే ఆనాటి నుండి కూడా మన ఈ ప్రాంత పురాణపేట వస్తువులు కావచ్చు, మన స్వర్ణకార బంధువులు కావచ్చు, విశ్వబ్రాహ్మణ బంధువులు నా వెంట ఉన్నారని చెప్పి నేను చెప్తాను. అదే నాకు ఒక దాన్ని అట్లనే చేసుకొని పోటీ చేసి ఆనాడు మరి అత్యధిక మేయకుంటే ఫస్ట్ రిజల్ట్ మనకు అనౌన్స్ అయింది. చాలా పెద్ద ఎత్తున 60% 65% ఓట్లు వచ్చినాయి. ఆ రకంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓడిపోయి ఉన్నప్పుడు ఇన్ఛార్జి కావచ్చు తర్వాత చాలా ధైర్యంగా అయిపోతాను. ఎందుకంటే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అంతా కూడా ఆలయాలు అభివృద్ధి చేస్తా ఉన్న విషయం మీ అందరూ తెలుసు. అటు యాదాద్రి కావచ్చు, మన దేవనవాడు రాజన్నది కావచ్చు, ధర్మపురి కావచ్చు, కొండగుట్టు అంజానది కావచ్చు, వారి స్థాయిలో వారు అద్భుతంగా మాకు కూడా ఒక గొప్ప అవకాశం ఇచ్చింది. ఇచ్చిన దాని సందర్భంలో ఇవాళ నేను ఆలయాలకు లేదా మా భాస్కర్ లాంటి ఉద్యమ నాయకుడు ఒక ఆధ్యాత్మికంగా విశ్వకర్మ సత్సంగ అయినప్పుడు కూడా 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. బిల్లు కూడా అంటే ఈ రకంగా మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ అన్ని వర్గాల వాళ్ళతో మనం కలిసిమెలిసి ఉండడం అనేది మన కేసీఆర్ గారు అయితే కూడా 2 లక్షల రూపాయలు మా సోదరుడు మున్సిపల్ చైర్పర్సన్ గారు, అసలు చైర్పర్సన్ గారు తెలుసు, తమ్ముడు మున్సిపల్ చైర్పర్సన్ గారు నిరంతరం కృషి చేస్తున్నారు. విశ్వకర్మ జయంతి కూడా మనం నిధులు ఇవ్వడం జరిగింది. అట్లా అన్ని గుళ్ళ కూడా ఇచ్చినాం, ఇవాళ ఈ స్వర్ణ మరీ ముఖ్యంగా విశ్వకర్మ జిల్లా
అక్కడ సంఘ నిర్మాణం కోసం 39 గంటలు చెల్లెల దగ్గరికి వెళ్లి ఫస్ట్ నిధుల కోసం వచ్చాడు. మంచి చేద్దామని లోపల జాతీయ రహదారి నుంచి పోవడం పోతుందని చెప్పి అన్నిట్లో వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారానే ధరూర్ క్యాంపులో ఇవాళ దాదాపు 5 కోట్ల రూపాయల విలువైన స్థలం మరి అది కూడా తొందరగా పిలిచి మసలి సరి గారి పిలుచుకొని మనం చేసుకోవాల్సిన పని ఉంది. ఈ కేటీఆర్ గారు థర్డ్ అయినాక పూర్తిగా పిలుస్తూ మనం ఇమీడియట్ గా చేసేసుకోవాలి. భూ పూజ దానికి కూడా కొన్ని నిధులు తప్పకుండా మంజూరు చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఇంతకుముందు నేను చెప్పినట్టు విశాఖ గ్రామాల కోసం కులపుత్రులను ప్రోత్సహించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ బీసీ మత పథకాన్ని తెచ్చిందో ఇవాళ దానివల్ల వారు సంకోచి రమణ గారు మైకోట్టుకొని చెప్పి చాలా సంతోషం. 300 మందికి అయితే 100 మంది పైన మా విశాఖ గ్రామాలు ఉన్నారు. ఎందుకంటే రాజ కుంగాయి గ్రామాలు పొడ్డర పూసల గంగేంద్రులు ఎన్నో కులాలు బీసీలు ఉన్నాయి కానీ ఎన్ని ఇచ్చారని చెప్పారు. అన్నీ ఇచ్చే అవకాశం కూడా నాకు కల్పించారు. మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యమంత్రి సార్. అయితే ఒక విషయం తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనడానికి ఇదొక మరొక ఉదాహరణ. ఇవాళ ఇంతమంది విశ్వకర్మలు చేస్తే విశ్వకర్మ జయంతి నాడు దేశంలో విశ్వకర్మకు బంధు అని చెప్పి దేశం ప్రవేశపెట్టింది. ఆనాడు మనం రైతు బంధు పెడితే పిఎం కిసాన్ వచ్చింది. మనం ఈ బీసీ బంధు పెడితే విశ్వకర్మ బంధు వచ్చింది. అంటే మన కేసీఆర్ గారు దేశానికే ఒక రోల్ మోడల్ ఆదర్శం అయిపోయింది తెలంగాణకి. ఇదొక నిదర్శనం. మరి ఈ రకంగా చెప్పుకుంటూ ఎన్నో కార్యక్రమాలు జరిగి దేశాలు ఎంతో అభివృద్ధి జరుగుతూ ఉన్నది. విషయం అంతా కళ్ళ కనబడ్డట్టు కనబడుతూ ఉంది. వచ్చేటప్పుడు చూపెట్టిన అన్న సిరిసిల్ల వాళ్ళది వంద పడగల హాస్పిటల్ 100 డాక్టర్లది ముఖ్యమంత్రి గారు కొడుకే కరీంనగర్ చైర్మన్ పారి 50 మనకు 150 అంటే 650 పడగల ఆసుపత్రి అవుతుంది. అది బీద బడుగు బలహీన వర్గాలకు 650 పడగల ఆసుపత్రి అవుతుంది. సర్కార్ దవాఖాన ఎక్స్రే పనిచేయకపోవు సిటీ స్కాన్ అనుకున్నావా? ఇవాళ సిటీ స్కాన్ ఉన్నది మనకు న్యూరో ఫిజిషియన్ నాడు జగిత్యాల నరా డాక్టర్ నాడు మన జగిత్యాల కుక్కలంజన కొడుకు కుక్కల విషయాలు. కాబట్టి ఈ రకంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంది. పోతూ పోతూ ఉంటే ఇప్పుడు అంతా తిరిగి వస్తున్నాం కేటీఆర్ ప్రోగ్రామ్ అని. అరే ఇక్కడ కోర్టు ఉండే కదా అక్కడ జిల్లా కోర్టు అయింది. ఒకప్పుడు చిన్న కోర్టు ఉండేది సబ్ కోర్టు ఉండేది సిరిసిల్ల వాళ్ళంతా జగిత్యాలు వచ్చారు. ఇవాళ మనం కరీంనగర్ పోదు. అసలు కరీంనగర్ పోయే అవసరం ఉన్నా మీకు అని అడుగుతున్నారు వాళ్ళు. మీకు వచ్చే పనే లేదు కదా. కాబట్టి ఆ రకంగా జగిత్యాలలో అన్ని మన చాని గారు డయాలసిస్ అవుతున్నారు. అంతకుముందు హైదరాబాద్ పోయేది ఉండేది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు రాకముందు 3 ఉంటే 3 డయాలసిస్ కేంద్రాలు ఉండే కిడ్నీలు పెళ్లి తరస్తాం. ఇవాళ 107 అనే అలా జగిత్యాలైంది ధర్మపురం అయింది పడుతుంది. నిరంతరం అభివృద్ధి జరుగుతూ ఉంది. సో అందుకే కళ్ళ ముందు అభివృద్ధి ఉంది. మీ కంటి ముందు నేనున్నా మీరు అందరూ అవార్డు